నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది. కువైట్ లో అక్రమ ప్రవాసులకు ఆశ్రయం కల్పిస్తే భారీ జరిమానా లేదా జైలు శిక్ష విధించనున్నట్లు తెలిపింది. రానున్న రోజుల్లో తనిఖీలు తీవ్రతరం చేస్తానని చెప్పి హెచ్చరించింది. వివరాల్లోకి వెళితే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని రెసిడెన్సీ వ్యవహారాల జనరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ యూసఫ్ ఆల్ అయూబ్ గారు రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారి హోదాని సవరించని లేదా కువైటు దేశం విడిచిపెట్టని వారిని అరెస్టు చేయడానికి మంత్రిత్వ శాఖలోని అన్ని సంబంధిత విభాగాలు తీవ్ర తనిఖీలు నిర్వహిస్తాయని చెప్పి ఆయన ప్రకటించారు. జూన్ 17వ తేదీ లోపల ఎవరైతే అకామాను రెన్యువల్ చేసుకుని వారు ఉంటారో, కువైటు దేశం విడిచిపెట్టని వారు ఎవరైతే ఉంటారో వారిపైన తీవ్రమైన తనిఖీలు నిర్వహిస్తామని చెప్పి ఆయన హెచ్చరించారు. అలాగే నిర్దేశించిన గ్రేస్ పీరియడ్ లో రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారి సంఖ్యను తగ్గించడానికి కానూన్ ఒక మార్గమని చెప్పి ఆయన వెల్లడించారు. ఎవరైతే అక్రమ ప్రవాసులకు ఆశ్రయం కల్పించినా లేదా ఉల్లంఘించిన వారిని నియమించినా విదేశీయుల చట్టంలోని ఆర్టికల్ 12 ప్రకారం శిక్షించబడతారని చెప్పి హెచ్చరించారు. ఇది 6 నెలల జైలు శిక్ష లేదా గరిష్టంగా 600 దినార్ల జరిమానా విధించనున్నట్లు ఆయన తెలిపారు. కువైట్ లో ఎవరైనా సరే మన బంధువులు గాని స్నేహితులు గాని అకామా లేకుండా ఉంటుంది. వాళ్ళనైతే మనం రూమ్ లో పెట్టుకుని ఉంటాము. అలా రూమ్ లో పెట్టుకున్న వారు ఎవరైతే ఉన్నారో విదేశీయుల ప్రవాస చట్టంలోని ఆర్టికల్ 12 ప్రకారం 6 నెలలు జైలు శిక్ష లేదా లేకపోతే గాని 600 దినార్ల జరిమానా విధిస్తామని చెప్పి ఆయన హెచ్చరించారు. కాబట్టి కువైట్ లో అకామా లేని మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇండియాకు వచ్చేందుకు ప్రయత్నం చేయండి అన్న. కేవలం ఇంకా 6 రోజులు మాత్రమే ఉంది కాబట్టి. అలాగే మనం చూసుకుంటే జూన్ 14వ తేదీ నుంచి కువైట్ లో బక్రీద్ సెలవులు వస్తూ ఉన్న నేపథ్యంలో ఎవరైనా సరే 2-3 రోజుల్లో మీరు అకామాను రెన్యువల్ చేసుకోవడం లేకపోతే గాని ఈ యొక్క కానూన్లో ఇంటికి రావడం అనేది చేయండి. లేకపోతే గాని మీకు ఆశ్రయం కల్పించిన వారికి మీకు కూడా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.